పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రూపుదాల్చనున్న థర్డ్ ఫ్రంట్ లో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో గతంలో ఇచ్చిన విభజన హామీల అమలుతో పాటు ప్రత్యేక హోదా కూడా ఇస్తామని చెప్పి ఆ తరువాత వాటిని మరచిన బీజేపీపై పవన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే పవన్ ప్రచారం వల్ల అయితేనేమి, కాంగ్రెస్ పై ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల అయితేనేమి ఏపీలో బీజేపీ మంత్రులతో కూడిన చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. అటు కేంద్రంలోనూ నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. అయితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిపై మాత్రం మోదీ సర్కారు సీతకన్ను వేసింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలుపై కూడా కేంద్రం సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ఢిల్లీ పెత్తనం ఏమిటి అంటూ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగి కాంగ్రెస్ బీజేపీల వల్లే దేశ ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తృతీయ కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుడతానని సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు అందుకు వడివడిగా కేసీఆర్ అడుగులు కూడా వేస్తున్నారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ అయ్యి వారి మద్దతు కూడగట్టేందుకు పూనుకున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ ప్రకటనను పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్వాగతించారు. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంపై ఇటీవల ఆదాయపు శాఖ అధికారులు దాడులు చేశారన్న వార్త వైరల్ అయింది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై కక్ష సాధింపుగా ఈ దాడులు జరిగాయని పవన్ మండిపడ్డారు. అంతేకాదు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ఏర్పాటు కావాల్సిందేనంటూ పవన్ వ్యాఖ్యానించారు. కాగా మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభను మంగళగిరి వద్ద భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఆ సభలో పార్టీ పలు అంశాలపై తీర్మానం చేయనుంది. అదీ కాక ప్రత్యేక హోదా ఇవ్వని నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మార్చి 21వ తేదీన పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దీనికి మద్దతు కూడగట్టేందుకు పవన్ కళ్యాణ్ త్వరలో హస్తినకు పయనం కానున్నారని సమాచారం. అందులో భాగంగా పలు జాతీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో పవన్ భేటీ కానున్నారని తెలుస్తుంది. ఈ ముఖ్య నేతలతో ఇలా భేటీ కావడం భవిష్యత్తులో తృతీయ కూటమి ఏర్పాటుకు దోహదం చేస్తుందని పవన్ భావిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే చంద్రబాబుకు ఇటు రాష్ట్ర రాజకీయాలే కాదు కేంద్ర రాజకీయాలు కూడా మంచి పట్టుంది. దీంతో థర్డ్ ఫ్రంట్ కు సంబంధించినంత వరకు చంద్రబాబుతో కూడా పవన్ కలిసి నడిచే అవకాశం ఉందంటున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ చంద్రబాబుల మధ్య అనుసంధానకర్తగా పవన్ వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు థర్డ్ ఫ్రంట్ లో కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నేతలను కూడా కలుపుకొని ముందుకు సాగే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ రాజకీయాల్లో చంద్రబాబు ఎంత కీలకంగా వ్యవహరించారో అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా థర్డ్ ఫ్రంట్ లో కీలక పాత్ర వహించే అవకాశాలున్నాయి. హాయ్, నేను మీ రాజారవీంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.